మెదక్ జిల్లా నిజాంపేట మండలం వెంకటాపూర్ కే గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎంపీపీ సిద్ధిరాములు, గ్రామ సర్పంచ్ అనిల్, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ గ్రేడ్ 1960 రూపాయలు, సాధారణ రకం 1940 రూపాయలుగా కొనుగోలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రైతు బీమా, రైతు బంధు లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందంజలో తీసుకెళ్తున్నారని కొనియాడారు. ఈరోజు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పడడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రపతి వచ్చిన తర్వాత రైతుల కోసము నిరంతరంగా శ్రమిస్తున్నటువంటి ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. ఈరోజు రైతులు మరి కాటబెట్టిన వారం రోజులకే మరి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం మరి గొప్ప ఆదర్శము. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం తర్వాత రైతుల కోసము అనేక విధాలుగా అన్ని రంగాలుగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక విధాలుగా అన్ని రంగాలలో మరి రైతుల కోసము రైతు బంధు, రైతు బీమా, మరి ఉచిత కరెంటు అనేక విధాలుగా మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మరి రైతులకు అందిస్తుంది. అదేవిధంగా ఈరోజు మరి ప్రతి ఒక్క రైతు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి రైతు పండించినటువంటి పంటలను మరి చివరి గింజ వరకు కొనే విధంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా అన్ని రంగాలుగా మరి ఈరోజు మరి మరి సహాయ సహకారం అందిస్తుంది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఈరోజు ఐకే సెంటర్ కానీ పిఎస్ సెంటర్ కానీ ఈరోజు రైతులు ఈరోజు అన్ని విధాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడం లక్ష్యంతోని మరి రైతు ఎప్పుడైతే మరి దళిత రైతులు అప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడం లక్ష్యంతోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక విధాలుగా మరి ఈరోజు రైతుల కోసం అనేకమైనటువంటి సేవలు చేస్తున్నటువంటి గౌరవం